మనం పరిచర్యలో సుఖపట్టానికి రాలేదు మనకంటూ ఒక డ్యూటీ టైమింగ్ ఉండదు ఇలా ఆరు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడు ఇప్పుడు చెబితే ఆ టైంలో ఆయనకు అందుబాటులో ఉంటేనే అలా అందుబాటులో ఉన్న వాళ్ళ ద్వారానే అద్భుతమైన పరిచర్ జరుగుతుంది అల్లి ఒకసారి డిఎల్ మూడి అనే దైవజనుడితో దేవుడు మాట్లాడి మూడి మూడి ఇదిగో నువ్వు రోజుకి నువ్వు రోజుకి ముగ్గురికి సువార్త చెప్తానని తీర్మానం తీసుకున్నావు కదా ఈవేళ చెప్పేసావా ముగ్గురికి అని అడిగారంట లేదు ఇద్దరికీ చెప్పాను ఇంకొకళ్ళు మిస్ అయిపోయారు అయ్యో ప్రభా సారీ ప్రభా రేపు నలుగురికి చెప్పేస్తాను ప్రభా సువార్త అని అంటే లేదు 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 మోకాళ్ళ మీద దిగిసి ముందు అర్జెంటుగా పలానా చోటుకెళ్ళి ఆ చీకట్లో నిలబడి సువార్త చెప్పమన్నాడు ఏ ఈ టైంలో మధ్యరాత్రిలో చీకట్లో నిలబడి సువార్త చెప్పమంటే చీకట్లో ఎవరుంటారు ప్రభా ఇప్పుడు పైగా నన్ను దెయ్యం అనుకుని కొట్టేసినా కొట్టేస్తారు ఎందుకు ప్రభా అంటే లేదు లేదు నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్తే అక్కడేదో కొన్ని వందల మంది ప్రజలు ఉన్నట్టుగా చెప్పేది అంటే సువార్త అంతా బాగానే చెప్పేశాడు చెప్పేశాక చెట్టు మీద ఉండి ఒకటి దిగాడు అక్కడ నుండి ఏడు చేతున్నాడంట అయ్యారు చచ్చిపోదామని సెట్ ఎక్కానండి దూకేత్తామంటే భయమేస్తుందండి మీరు కింద నుండి చెప్తున్నాయన్నీ నా కోసమే చెప్పేస్తున్నారండి బాబు మీరు ఎవరు పంపారండి బాబు మిమ్మల్ని ఇంకెవరు పంపారు అర్జెంటుగా బాప్తేసి ఇచ్చేయండి అయ్యారు అన్నాడంటే అండి చచ్చిపోదామనుకున్నవాడు రక్షణలోనికి వచ్చాడు స్తోత్రం కలుగునిగాక మనం ఎందుకు సేవ చేస్తున్నాం నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి సేవకు వచ్చాం స్తోత్రం గాక ఈ గురి కొంచెం తప్పిపోతుంది కొన్ని కొన్నిసార్లు ఈ దర్శనం కొన్ని కొన్నిసార్లు తప్పిపోతుందికి అయ్యో మరలా దర్శనంలోనికి మనం రావాలి మన ద్వారా ఎంతమంది రక్షించబడాలి అంతమంది తప్పనిసరిగా రక్షించబడి తీరాలి ఆమె వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట నిలబెట్టగలగాలి దేవుని ఎదుట నిలబెట్టాలి ఒకరోజు రాబోతుంది దేవుని బిడ్డలరా నువ్వు నీకు ఎంత టైం ఇచ్చాను నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను ఏం చేసావు అని యజమానుడు అడగబోతున్నాడు మన యజమానుడు చూసి చూడనట్టు వదిలేసేవాడు అసలే కాదు కొంతమంది అసలు యజమానుడే లేడు నన్ను అడిగేవాడు లేడు నేను అసలు ఏ లెక్క చెప్పనవసరం లేదు అన్నట్టు లెక్క లేనట్టు సేవ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు రోజు లేచాం గడిచింది అయిపోయింది సండే ఒకరోజు మెసేజ్ ఫ్రైడే ఒకరోజు మెసేజ్ ఓకే మనం పార్ట్ టైం వర్కర్స్ కాదు మనం ఫుల్ టైం వర్కర్స్ ప్రతిరోజు మనకి పరిచర్య ఉండాలి ఆమె ప్రతిరోజు మనకి పని ఉండాలి ఏదో మూల ఏదో ఒక రీతిలో మన ద్వారా ఆత్మలు రక్షించబడాలి చాలామంది ఏం కోరుకుంటారు తెలుసా నాకు చక్కగా ఒక స్టేజ్ వేసేస్తే అక్కడ నిలబడి మాట్లాడతాను స్టార్టింగ్లో ఎవరు మనకి స్టేజ్ లేయరు మనమే స్టేజ్ కట్టుకోవాలి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి